అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, అలానే ఈ రోజు అష్టమి తిథి మనకి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా రోహిణీ నక్షత్రం ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజు పూజ ఏ విధంగా చేయాలి, పూజా సమయాలు, నైవేద్యాలు, పూర్తి సమాచారం నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అలాగే నిశ్చితకాల పూజ చేసేవారు నిశ్చితకాల పూజా సమయాలు, ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని ఎప్పుడు విరమణ చేసుకోవాలి, దహి అండి ఏ రోజున చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడని మన పురాణాల్లో అయితే తెలుపబడుతుందండి. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో 8వ అవతారమే ఈ కృష్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారం చాలా విశేషమైనది, అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా, గోకులాష్టమిగా, జన్మాష్టమిగా, అష్టమి రోహిణిగా కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట్లో కూడా ఆ బాలకృష్ణుని చిన్ని చిన్ని పాదాలు తమ లోగిళ్లలో వేసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తమ ఇంట్లోకి ప్రవేశించాడని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ధర్మార్థ కామమోక్షాల ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణంలో అయితే తెలుపబడింది. ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి కానీ బంగారు పాత్రలో కానీ ఉంచి ఆ చంద్రబింబాన్ని పూజి సకల కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో అయితే తెలుపబడింది. అంతేకాకుండా ఈ రోజు భీష్మాచార్యుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మహర్షుల వాక్కు. అలాగే సంతానం లేని వారు ఈ రోజున బాలకృష్ణుణ్ణి సంతాన వేణుగోపాల మంత్రంతో పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని కూడా అంటారు. అదే విధంగా వివాహం కాని వారు, వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఈ రోజున రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తే వారికి త్వరలో వివాహ యోగం అనేది కలుగుతుంది. ఇంతటి విశేషాలతో కూడుకుని ఉన్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోతినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి ప్రారంభం 2024 ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం 8:42 నుండి ప్రారంభమయ్యి 2024 ఆగస్టు 27 మంగళవారం ఉదయం 7:15 వరకు అయితే ఉంటుంది. ఇంకా రోహిణి నక్షత్రం వచ్చేసి 2024 ఆగస్టు 26వ తేదీ సోమవారం రాత్రి 9:34 నుండి ప్రారంభమయ్యి 2024 ఆగస్టు 27 మంగళవారం రాత్రి 8:31 వరకు అయితే ఉంటుంది. శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి 12 సమయంలో జన్మించాడు కాబట్టి ఈ మూడింటి కలయిక ఉన్న రోజు మాత్రమే మనం కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ మూడింటి కలయిక ఈ 2024 సంవత్సరంలో మనకి ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజు అయితే వచ్చిందండి. అందుకని శ్రీకృష్ణాష్టమి పండుగను ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజు అయితే జరుపుకోవాలి. ఇంకా అన్ని పండుగలను మనం ఉదయం వేళల్లో జరుపుకుంటే ఈ శ్రీకృష్ణాష్టమి పండుగను మాత్రం మనం శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో అయితే కొద్దిమంది జరుపుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే మధ్యాహ్న సమయంలో కృష్ణాష్టమి పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఈ రోజు చాలా మంది నిశ్చితకాల పూజను అయితే నిర్వహించుకుంటూ ఉంటారండి. ఇంకా ఈ రోజు పూజా సమయాల వివరాలకు వచ్చేస్తే ఇంకా నిశ్చితకాల పూజా సమయాల గురించి తెలుసుకుందామండి. ఆగస్టు 26వ తేదీ సోమవారం అర్ధరాత్రి 12:01 నుండి ప్రారంభించి అర్ధరాత్రి 12:45 వరకు మనం నిశ్చితకాల పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు ఆగస్టు 27వ తేదీ మంగళవారం రోజు అష్టమి తిథి ఉన్న సమయంలో మీరు స్వామివారికి పూజను అయితే చేసుకోండి. మీరు స్వామివారికి పూజను ఆగస్టు 26వ తేదీనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఆగస్టు 27వ తేదీనైనా చేసుకోవచ్చండి. ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను షోడశోపచారాలతో పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి 56 రకాల నైవేద్యాలను కానీ, లేదు అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం, అటుకుల్ని, పాలు, మీగడ ఇలా మొదలైనటువంటి నైవేద్యాలను మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా శ్రీకృష్ణ అష్టమి అంటే దహి అండి ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం రోజు అయితే మనం ఈ దహి అండి అనేది జరుపుకోవాలండి. దహి అండి అంటే ఉట్టు కొట్టడం అండి. ఉట్టు కొట్టడం మనం ఆగస్టు 27వ తేదీనైతే జరుపుకోవాలండి. ఇంకా ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అని అంటే
సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నిశితకాల పూజ చేసుకున్న తర్వాత పూజ పూర్తయిన తర్వాత మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చండి. లేదు అంటే ఆగస్టు 27వ తేదీ ఉదయం 6 తర్వాత మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చండి. అంతేనండి, విన్నారు కదా మనకి 2024 సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.